సూర్యాపేట జిల్లా రేవూరులో దారుణం జరిగింది. ఆంజనేయులు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేళ్ల చెరువు ఎస్ఐ రవీందర్ వేధింపుల వల్లే ఆంజనేయులు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సివిల్ వివాదంలో తలదూర్చి ఆంజనేయుల్ని ఎస్ఐ చితకబాది బూతులు తిట్టాడని బంధువులు అంటున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆంజనేయులు సూసైడ్ చేసుకున్నాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆంజనేయులు సూసైడ్ నోట్ రాశాడు. ఎస్ఐపై ఆగ్రహంతో ఉన్న బంధువులు న్యాయం చేయాలంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇన్సిడెంట్ పై మరిన్ని వివరాలు నల్గొండ ప్రతినిధి అశోక అందిస్తారు. అశోక, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఈ రోజు ఉదయం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ఆత్మహత్యకు పాల్పడి ఈ రోజు చికిత్స పొందుతూ హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో సీరియస్ గా ఉండడం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే అతను చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే గత కొద్ది రోజులుగా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామ సమీపంలో ఓ సిమెంట్ కంపెనీకి సంబంధించిన భూములు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి కొంతమంది రైతులు కూడా అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి మధ్య గొడవలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంజనేయులు అనే ఆ రైతుకు సంబంధించి సిమెంట్ కంపెనీకి సంబంధించి క్లాస్ నడుస్తుంది. ఈ క్రమంలో కంపెనీ వారు అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఆ స్థానిక ఎస్ఐ రవీందర్ అతన్ని పిలిచి బండబూతులు తిట్టడమే కాకుండా అతని నానా దుర్భాషలాడు. ఈ క్రమంలో మన స్థాపానికి చెంది అతను నిన్న సాయంత్రం పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతన్ని హుటాహుట్న హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలో ఖమ్మం పట్టణానికి కూడా తరలించడం జరిగింది. ఖమ్మం పట్టణంలో అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బాధిత మృతుడి బంధువులు అదేవిధంగా గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున మైలచెరువు పోలీస్ స్టేషన్ చేరుకొని అక్కడ ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా సివిల్ మ్యాటర్ అంటే భూ వివాదం సంబంధించి కూడా వాళ్లకు రైట్స్ లేకున్నప్పటికీ స్థానిక ఎస్ఐ రవీందర్ పలుమార్లు అతను పిలిచి వేధించాడు, అదేవిధంగా కొట్టాడు, చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నానా దుర్భాషలాడడం కొట్టడం కారణంగానే అతను సూసైడ్ చేస్తున్నాడు అంటూ కూడా ఆ మృతుడి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఆ మృతుడికి సంబంధించి చేతిరాతతో తన చావుకు మేళ్లచెరువు ఎస్ఐ కారణం అంటూ కూడా అతను సూసైడ్ నోట్ కూడా రాశారు. దీనికి సంబంధించి అధిక ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు. మరోవైపు కూడా డెడ్ బాడీతో మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేయడానికి మృతుడి బంధువులు సిద్ధమవుతున్న క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతర పిఎస్ నుంచి కూడా పోలీసులు మొబిలైజ్ చేసి అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత కొంతకాలంగా సిమెంట్ కంపెనీలు అదేవిధంగా రైతుల మధ్య భూ వివాదాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ సిబ్బంది అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పుడు వాటిని పరిష్కారం చూపకపోవడం, ఈ క్రమంలోనే సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలు అదేవిధంగా స్థానిక రైతుల మధ్య కూడా గొడవలు సృష్టిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి కేసులు వివాదాలు కొట్లాటలు కూడా జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఫోకస్ చేయలేదు. ఈ క్రమంలోనే యాజమాన్యానికి అదేవిధంగా రైతుకు జరిగిన గొడవలు పోలీసులు దత్తూర్చడం అదేవిధంగా సామాన్య రైతులను చేసుకోవడం దుర్భాషలాడడం వాళ్ళని కొట్టడం వేధించడం కారణంగా ఆంజనేయులు చనిపోయాడంటూ కూడా మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిఎస్పి హుజూర్ నగర్ కు సంబంధించి కూడా ఉన్నతాధికారులు కోదాడ డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఎంక్వైరీ టీం వేసినట్టు ఎస్పీ అనౌన్స్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మృతుడు కుటుంబానికి ఆందోళన చేయాలి, ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.